పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు కాసేపటి క్రితం ముగిశాయి. ముంబై వర్లీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. అంతకుముందు ముంబై ఎన్సీపీఏ గ్రౌండ్ నుంచి వర్లీ శ్మశాన వాటిక వరకు జరిగిన అంత్యయాత్రలో పెద్ద ఎత్తున ప్రముఖులు అభిమానులు పాల్గొన్నారు. రతన్ టాటా మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది మురుము సంతాపం వ్యక్తం చేశారు. భారత్ ఒక దిగ్గజ పారిశ్రామికవేత్తను కోల్పోయిందన్నారు. ఆయన చేసిన సేవలు ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తిదాయకమని ఎక్స్ వేదికగా కొనియాడారు. రతన్ టాటా మరణంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రతన్ టాటా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వం అందించారని తెలిపారు. ఆయన వినయం దయ మన సమాజాన్ని మెరుగుపరిచేలా ఉంటాయని, ఆయన దూరదృష్టి గల వ్యాపార నాయకుడని ట్వీట్లో తెలిపారు. టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా మృతి పట్ల కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. రతన్ టాటా వ్యాపారవేత్తగానే కాకుండా దాతృత్వం కలిగిన గొప్ప మనిషిని కొనియాడారు. రతన్ టాటా పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని పోస్ట్ పెట్టారు. రతన్ టాటా మరణం పట్ల మల్లికార్జున ఖర్గే సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశం అమూల్యమైన ముద్దుబిడ్డను కోల్పోయిందని, రతన్ టాటా లక్షల మంది స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించారంటూ మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్ 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. రతన్ టాటా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి మంత్రులు, రతన్ టాటా దేశానికి చేసిన సేవలు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ సృష్టించారని కొనియాడారు. సంపద సృష్టించడమే కాకుండా ఆ సంపద సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. భారత పారిశ్రామిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికే రతన్ టాటా ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన భారతదేశపు అనువనువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యం విస్తరించారన్నారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశ ఉనికిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణం పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికి తీరని లోటన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు విలువలకు కట్టుబడ్డ గొప్ప వ్యక్తిగా కాకుండా దాతృత్వానికి ప్రతీక అని చెప్పారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా కోరారు. భారతీయులకి ఇది బాధాకరమైన రోజని, సేవలు రతన్ టాటాను మించిన వారు లేరని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మన దేశం ఇప్పటివరకు చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరని చెప్పారు. మనం ఒక మంచి మనస్తున్న వ్యక్తిని కోల్పోయామని, భారతీయ పారిశ్రామికవేత్తల్లో ఆయన పెంపొందించిన విలువలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయని ట్వీట్ చేశారు. రతన్ టాటాది బంగారం లాంటి హృదయమని ఎన్టీఆర్ అన్నారు. భారతదేశం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పారు. ఎంతో మంది జీవితాలు మార్చేశారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారని ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది కోర్టు. కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈరోజు 2 సాక్షి స్టేట్మెంట్ కోర్టు రికార్డ్ చేసింది. ఇప్పటికే నాగార్జున సుప్రియా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్టు. అటు మంత్రి కొండా సురేఖ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ట దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల కండులు పండుగగా సాగుతున్నాయి. ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంలో ఉండే నారాయణ దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు దుర్గాదేవి అవతారంలో అమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. 6 అంతస్తులో కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు మహాదుర్గామాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మను దర్శించుకుంటున్నారు.
దుర్గాష్టమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగిపోయింది. విఐపిల సంఖ్య పెరిగింది. దీంతో క్యూలైన్ గేట్లకు అధికారులు తాళాలు వేశారు. ఒక్కసారిగా గేటుకు తాళాలు తీయడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ యువతి అస్వస్థతకు గురైంది. తోటి భక్తుల సహాయంతో యువతిని తీసుకొచ్చి కూలర్ ముందు కూర్చోబెట్టి ఆలయ సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. విఐపిల తాకిడి పెరగడంతో ఘాట్ రోడ్డు మొత్తం కార్లతో నిండిపోయింది. సాధారణ భక్తులు అమ్మ దర్శనం కోసం క్యూలైన్స్ లో పడిగాపులు కాస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శారదీయ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మహాగౌరీదేవి అవతారంలో భక్తులకు అమ్మ దర్శనమిచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని పరమేశ్వరి ప్రతిరూపంగా ఆరాధించడం భారతీయ సనాతన ధర్మంలో ఒక గొప్ప ఆచారమని తెలిపారు. అలాంటి ప్రకృతిలో ఆకృతుడిగే పుష్పాలను బతుకమ్మలుగా పూజించడం తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఏలూరు జిల్లాలో శ్రీ కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదిరోజు దుర్గాదేవికి అమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాష్టమి సందర్భంగా అమ్మకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదిరోజు దుర్గాదేవికి అమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కుటుంబ సమేతంగా అమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిది రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మను దర్శించుకునేందుకు భక్తులు భవానీలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అమ్మకు ప్రత్యేక అభిషేకాలు, లక్ష కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమం నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ సమీక్షించారు. వివిధ శాఖలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శరణ్ నవరాత్రిలో భాగంగా ఎనిమిది రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆశ్వీజ శుద్ధ అష్టమి సందర్భంగా కొలువైన 90 అడుగుల వాసవిమాత దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ కూకట్పల్లిలో బాలాజీ నగర్లో ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ఏర్పాటు చేసిన పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ శిరీష బాబురావుతో కలిసి ప్రారంభించారు. అక్కడ జరిగే సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఏర్పాట్లకు కృషి చేసిన జీహెచ్ఎంసీ అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞత తెలిపారు. మంగళగిరి క్యాంప్ ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకులు శ్రీ సిఎస్ రంగరాజన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ప్రముఖ కళాదర్శకుడు ఆనందసాయి పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మైసూరు వారిపల్లి గ్రామ సభలో పవన్ కళ్యాణ్ దసరాలో పాఠశాలకు ఆటస్థలం ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ తన సొంత నిధుల్లో నుంచి 60 లక్షలు వెచ్చించి పాఠశాలకు ఎకరం ఆటస్థలం కొనుగోలు చేశారు. అంతేకాకుండా మైసూరు వారిపల్లి పంచాయతీ పేరిట ఈ స్థలం రిజిస్ట్రేషన్ చేయించిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో అత్యాచార నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు దుర్గాడ లక్ష్మయ్య అలియాస్ జాన్, సుబ్బలక్ష్మి అరెస్ట్ చేసినట్టుగా పిఠాపురం సీఎస్ శ్రీనివాస్ తెలిపారు. 3 బృందాలకు ఏర్పడి నిందితులను పట్టుకుని వారిపై పోక్సో, కిడ్నాప్ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. బాలికకు బలవంతంగా మద్యం పట్టించి అత్యాచారం చేశారని సీఐ వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ ఇంటెక్ వెల్ పథకం వద్ద మిషన్ భగీరథ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. 3 నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో 100 గ్రామాలకు పండుగ పూట తాగునీరు ఆగిపోయింది. ఖమ్మం జిల్లా వేంసూరులో భవన నిర్మాణ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. వెల్ఫేర్ బోర్డు ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించొద్దంటూ వేంసూరు సెంటర్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు భారీ ప్రదర్శనగా వెళ్లారు. తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన అనంతరం తహసీల్దార్ రాజుకు వినతిపత్రం అందించారు. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు రక్షణ కోసం పోరాటం చేస్తే సీఐటియు అండగా ఉంటుందని సీఐటియు నేతలు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల దేవరపల్లిలో 2 రైస్ మిల్లులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. నల్లజర్ల రైస్ మిల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యం గుర్తించి సీజ్ చేశారు. అనంతరం దేవరపల్లిలో వెంకటేశ్వర రైస్ మిల్ తనిఖీ చేశారు. 60 బస్తాల రేషన్ బియ్యం గుర్తించి మిల్లు సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా కోరుటలో సనాతన ధర్మ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. దేవాలయ భూములు రక్షించడంతో పాటుగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ ఆఫీసులో అధికారులకు విడతపత్రం సమర్పించారు. ధర్మాన్ని కించపరిచిన ద్వేషించిన వ్యక్తులను వ్యవస్థను కఠినంగా శిక్షించాలని కోరారు. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను తొలగించి కేవలం హిందువులను నియమించాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే గౌతు సురేష్ నూతన వరుడికి నాంది పలికారు. 500 కిలోమీటర్ల రోడ్డు జంగిల్ క్లియరెన్స్ కు శ్రీకారం చుట్టారు. రోడ్లకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ ప్రజలు స్వచ్ఛందంగా రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దీంతో ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు జంగిల్ క్లియరెన్స్ పనుల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సురేష్ నిర్ణయంపై ప్రజలు, ప్రభుత్వ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. पश्चिम गोदावरी जिला पालकोलो कास्मो कल्चरल स्पोर्ट्स क्लब टाउन हॉल आध्र्यन रुद्रराज पद्मराज मेमोरियल एपी स्टेट टेनिस टूर्नामेंट निर्वहिंचार. ఈ టోర్నమెంట్లో 8 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు పాల్గొన్నారు. విజేతలుగా ఉన్న చిన్నారులకు ఆర్డీఓ దాసిరాజు, సీఏ రజనీ కుమార్ బహుమతులు అందించారు. కరువ జిల్లాలను కోటిమ సర్కార్ అభివృద్ధి చేసి చూపిస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ అన్నారు. కర్నూలు జిల్లాలో హైవేలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంపై మంత్రులను కలిసారని నాగరాజ్ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎంపీ నాగరాజ్ చెప్పారు. కొత్తగూడెంలో పాత కొత్తగూడెం వాసులు ఆందోళనకు దిగారు. తమ ప్రాంతంలో మున్సిపాలిటీ వారు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చేపట్టారు. మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలు అడ్డుకుని చెత్త వేసేందుకు వీల్లేదని వాదించారు. చెత్త దుర్వాసనతో తమ ఆరోగ్యం దెబ్బతింటోందని, ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ఎక్కడి సరళించాల్సిందని స్థానికులు పట్టుబట్టడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మున్సిపల్ అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్థానిక ఎంఎం గార్డెన్లో డీఎస్పీ రామాంజనాయక్ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, అలాగే హెల్మెట్ ధరించాలని డీఎస్పీ రామాంజనాయక్ తెలిపారు. పట్టణంలో ప్రధాన రహదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలు అరికట్టాలని సూచించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్టీ నెలవేరిన ప్రజా సంబరాల నిర్వహణకు సంబంధించిన పోస్టర్ మేయర్ గడ్వాల్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. మన సంస్కృతి, వారసత్వ సంపద తెలిసేలా ఈ సంబరాలు చేస్తున్నట్టు తెలిపారు. నగర సుందరీకరణలో భాగంగా పార్కుల అభివృద్ధి, సెంట్రల్ మీడియన్, గ్రీనరీ పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పనులు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం పరితేష్ కుమార్ జైన్ పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా స్టేషన్ పునరాభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. స్టేషన్లో చేపడుతున్న 24 కోట్ల పనుల్లో రాజీ లేకుండా నాణ్యంగా చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా బీదర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు జహీరాబాద్లో ఆపిల చూడాలని స్థానిక నాయకులు డీఆర్ఎంను కోరారు. బాపట్ల జిల్లాలో చేరలు ఉప ఖజానా శాఖ కార్యాలయంలో సిబ్బందిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. కార్యాలయంలో అన్ని రికార్డులు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక రూపొందిస్తున్నట్టుగా విజయనగరం జిల్లా డీటీఓ ఆర్ఎస్ కుమార్ తెలిపారు. అయితే ఇప్పటికే అవినీతి ఆరోపణల కారణంగా చీరాల ఎస్టీఓతో పాటు మరో ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మరికొందరు సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ భూ వివాద నేపథ్యంలో వ్యక్తిపై దాడి జరిగింది. జాబితాపూర్కు చెందిన లింగారెడ్డి, లక్ష్మారెడ్డి గత కొంతకాలంగా భూ వివాద ఘర్షణ జరుగుతోంది. లింగారెడ్డి భార్య అరుణ, కూతురు మానసపై లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు కర్రలతో దాడి చేశారు. గాయపడిన లింగారెడ్డి జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా వేములపల్లిలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన యువతి కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. గల్లంతైన అనుషది హత్యగా పోలీసులు తేల్చారు. కట్టుకున్న భర్త అనుషను కాలులోకి నెట్టేశారని తెలిపారు. దంపతుల మధ్య విభేదాలు, వివాదాల కారణంగా హత్య జరిగినట్టుగా పోలీసులు వెల్లడించారు. నిందితుడు సైదులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విజయవాడలో వైసీపీ నిరాహార దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. వెంటనే వరద బాధితులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యేటిపాడు గ్రామంలో 100 రోజుల పాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా ఐసీటీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భవతులకు సామూహిక శ్రీమంతం నిర్వహించి కిట్లు అందించారు. అనంతరం ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి సర్కార్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇటీవల దాడులు, హత్యల కేసులు పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 2 డీఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 450 మంది కానిస్టేబుల్తో విస్తృతంగా తనిఖీలు చేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డిని బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కలిశారు. జూబీ హిల్స్ లో సీఎం నివాసంలో కలిసి అలే బలే ఆహ్వాన పత్రిక అందించారు. ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలే బలే కార్యక్రమం నిర్వహిస్తారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడులో అక్రమ ఇసుక రవాణా పోలీసులు అడ్డుకున్నారు. అచ్చంపేట క్రోస్తూరులో అసలు అక్రమ రవాణాపై పోలీస్ రెవెన్యూ సిబ్బంది దాడి చేశారు. క్రోస్తూరులో 3 అచ్చంపేటలో 5 ఇసుక లారీలు సీజ్ చేశారు. అక్రమ ఇసుక తరలిస్తున్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 2 టపాకాయల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. నీరుగట్టు వారిపల్లి బండి మనోహర్ ఇంటి వద్ద ఉన్న గోడౌన్లో ఉన్న టపాకాయలు స్వాధీనం చేసుకున్నారు. బండి మనోహర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టపాకాయలు విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కాకినాడ జిల్లాలో పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతు నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేసి కూటమి అభ్యర్థి గెలుపు కృషి చేయాలని కోరారు ఆయన. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ లో సీఐడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకులో అప్పటి మేనేజర్ నరేష్ అప్రెజర్ హరీష్ ను చేతివాటం చూపించారు. అయితే భారీతన కుంభకోణం జరిగిందనే ఆరోపణ రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం సీఐడి విచారణకు ఆదేశించింది. దీంతో అధికారులు బ్యాంక్ లో సిబ్బందిని ఖాతాదారులను విచారిస్తున్నారు. గీత కార్మికుల శ్రేయస్సు కోసం కాటమయ్య కిట్లను రూపొందించి పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భవిష్యత్తులో గీత కార్మికులు తాటి చెట్టు నుంచి పడి చనిపోయిన మాట వినపడకూడదన్నారు. రిజిస్టర్ 2 లక్షల మంది గీత కార్మికులకు కాటమయ్య కిట్స్ పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. కాటమయ్య కిట్లపై అవగాహన కల్పించాలని సూచించారు.